Welcome back to our channel. Chana rojula indandi recipes upload chesi rayalaseema ruchullo kontha mandi rayalaseema ruchullo subscribers recipes ishtapade vallu kuda untaru kabatti recipes konni pettalani ee roju rayalaseema special andi idi rayalaseema special palli vankaya pullagura idi rayalaseema pranthamlo ekkuva chestaru chelallo pande chenikkayalato kabatti danni meeku upload chesi chupinchanu deeniki kavalsina padarthalu vachi rendu pedda vankayalu teeskunnanu tomato 20 daaka pachchi mirchi koddiga chintapandi andi tarvata nenu chesi idi deeniki పల్లీలు కావాలి ఒక 250 గ్రామ్స్ పల్లీలు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఇవి వేగడానికి మాత్రమే ఆయిల్ మళ్ళీ తర్వాత వేసుకుంటాం మనము ఎలాంటి పోపు గింజలు అవసరం లేదు జస్ట్ పచ్చిమిర్చి వేగడానికి మాత్రమే వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి కొద్దిగా టమాటాలు కూడా వేసేద్దాం కొంచెం ఆయిల్ లో వేగితే ఇది కొంచెం టేస్ట్ వస్తాయి వచ్చేసినప్పుడు ఇది వేస్తాము అంతేగాని తర్వాత అవసరం లేదండి ఇప్పుడు మనము ఈ వంకాయలు తర్వాత చింతపండు ఈ పల్లీలు అన్ని కూడా వేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది పల్లి పులగూర మనకి కొద్దిసేపు వీటన్నిటిని కొద్దిగా ఇలా వేయించేసి దీంట్లో పసుపు కూడా వేసేసి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మనం విజిల్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఈ చిన్న చెంబుతో నేను ఒక చెంబు దాకా అంటే మనకు మునిగేంత వరకు వేయాలి ఎందుకంటే మనకు పల్లీలు ఉడకాలి కాబట్టి కొంచెం 3-4 విజిల్ మనం పెట్టుకోవాలి కాబట్టి కొంచెం మునిగేంత వరకు పల్లీలు ఆడపడేయాలి అది ఎక్కువ అవసరం లేదు చూడండి నేను మునిగేంత వరకు వేసుకున్నాను ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు పల్లి పుల్లగూర నీట్ గా ఉడికిపోయింది మనం కాకపోతే దీంట్లో కొన్ని పల్లీలు పక్కన తీసి పెట్టుకుంటే మనకి రుద్దిన తర్వాత వేస్తే బాగుంటది టేస్ట్ అందుకని నేను కొన్ని పల్లీలు పక్కన తీసి పెడుతున్నాను మళ్ళీ కలుపుకుంటే టేస్ట్ బాగుంటది అందువల్ల నేను కొన్ని పల్లీలు పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో ఆకుకూర కూడా వేస్ట్ చేసుకోవచ్చండి గురుగాకు కానీ గోంగూర కానీ గురుగాకు అని చెల్లెలు దొరుకుతుంది అది వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే గోంగూర వేస్ట్ చేసుకున్నా కూడా పాలాకు కానీ ఒకవేళ ఆకుకూర ఇష్టపడని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం దీన్ని ఉద్దేశం కదా పుల్లగూరని మనం ఇప్పుడు దీంట్లో పోపు వేసేసుకోవాలి
నేను అప్పుడు పోపు వేయలేదు, జస్ట్ ఊరికే దాన్ని వేయించాను అంతే అండి. ఇప్పుడు దానికి మనం పోపు వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకవేళ మనకి కారం తక్కువ అనిపిస్తే కొంచెం కొట్టమిరపకాయ వేసుకోవచ్చు అండి. దీంట్లో కారం సరిపడలేదు అనిపిస్తే మనము ఇందులో నేను కొట్టి పెట్టుకున్న తెల్లగడ్డ ఫస్ట్ తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ బాగా ఉడికిన తర్వాతనే మనం కొంచెం వేగిన తర్వాతనే ఇల్లు వేసుకోవాలి. ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, కొద్దిగా జీరా. మన కారం తక్కువ అనిపిస్తే ఒక ఒట్టినెక్కాయ వేసుకోవచ్చు, లేదు కారం సరిపోయింది అంటే ఒట్టినెక్కాయ కూడా మనకు అవసరం లేదు. తిరగవాత రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా దీంట్లో మనం వేసేసుకోవాలి. అంతే అండి, మనకు రెడీ అయిపోయింది. మీకు సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చూపిస్తాను. చూడండి ఎంతో కమ్మటి నోరు నుంచే రాయలసీమ స్పెషల్ పల్లి పుల్లగూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి రాయలసీమ రెసిపీస్ కావాలా లేకపోతే ఎలాంటి వంటలు కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ పల్లి పులగూరని మనము ఉరుగాకుతో గానీ గోంగూరతో గానీ దేంతో చేసుకున్నా కూడా మనకు అదే టేస్ట్ అయితే చాలా చాలా ఉంటుంది. ఒకవేళ మనకు పచ్చి పల్లీలు లేవనుకోండి, సీజనల్ కదా ఇప్పుడు దొరుకుతాయి. ఒకవేళ పచ్చి పల్లీలు లేవనుకుంటే మనం పల్లీలు నైట్ నానబెట్టుకుని కూడా మనము చేసుకున్నా కూడా మనకు అదే టేస్ట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా వస్తుంది అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.